ఎందుకు మాట్లాడటం లేదు? లేదు, ఏం లేదు. చెప్పండి. నేను నా బిజినెస్ స్టార్ట్ చేసేది మన కోసమే కదా, కాస్త డబ్బులు అవసరం అవుతున్నాయి, అందుకే అడిగాను. ఆ అడవిలో ఉండే స్థలం, దాన్ని పెట్టుకొని మనం ఏం చేయబోతున్నాం చెప్పు? అది సేల్స్ చేసామంటే డబ్బులు వస్తాయి, ఖచ్చితంగా మీ అమ్మగారిని కూడా మన దగ్గర పెట్టుకోవచ్చు. కొద్దిగా ఆలోచించి చూడుమా. అది కాదండి, అది కరెక్ట్ కాలేదు. అదేంటి అలా చెప్తున్నావు? ఏదైనా తప్పు జరిగితే మేమందరం రోడ్డుకు వస్తాం. అప్పుడు నా మీద నమ్మకం లేదు. అది కాదు. నువ్వేం చెప్పొద్దు. ఏమండి, బ్యాంక్ లోన్ ఆప్షన్స్ ఉంది కదా. ఇలాంటి స్థలం చేతిలో ఉన్నప్పుడు మనకెందుకు లోన్ అవసరం అవుతుంది? మీ అమ్మగారు ఒంటరిగా ఉండి ఏం చేస్తారు? ఈ డబ్బు అనేది మన ఒక అవసరాని కోసమే మనం వాడుకుంటున్నాం కదా, లేదంటే జస్ట్ పేపరే. అది సక్రంగా ఉండదు. నాన్న వచ్చాడు. నాన్న వచ్చేసాను. రా బాబు రా, మాట్లాడు. బాగున్నారా? పదా బాబు, నువ్వు బాగా ఉన్నావా బాబు? అమ్మ ఒక నిమిషం. అమ్మ అక్కడ రండి. అమ్మ అక్కడ కూర్చోండి. ఒక విషయం చెప్పడానికే వచ్చాను. అమ్మ కూర్చోండి. అమ్మ, ఈ దగ్గర మీరు ఒంటరిగానే ఉంటున్నారు కదా. అవును. ఇబ్బంది జరిగినా కూడా చూడడానికి మనుషులు లేరు. నేను ఒక బిజినెస్ మొదలు పెడదాం అనుకుంటున్నాను. దానికి కొద్దిగా డబ్బు అవసరం అవుతుంది. కాస్త ఆ స్థలం అమ్మి పెట్టేసి డబ్బులు ఇచ్చారంటే బిజినెస్ బాగా డెవలప్ అయిందంటే మీకు మీ కూతురికి మనవడకే కదా. నువ్వు చెప్పినంత సరేను, కానీ నాకు ఇష్టం లేదు. అంతా నా కూతురికేను. నాకు ఒకగాని ఒకే కూతురు, కానీ నా సావు తర్వాతనే ఈ స్థలం మీరు అమ్ముకోవచ్చు. అందుకని ఇప్పుడు మాట్లాడవచ్చు. నేను ఉన్నంత వరకు ఇది నాకే. అది కాదుమా, మీకేమైనా జరిగినా కూడా ఇక్కడ చూడడానికి మనుషులు లేరు కదా, అందుకని అలా చెప్పాను. నువ్వు చెప్పేదంతా సరే, కానీ ఇప్పుడు నాకు అమ్మడం ఇష్టం లేదు. అర్థమవుతుందా నీకు? మీరు మా దగ్గర ఉండొచ్చు కదా. దీని గురించి మాట్లాడవద్దు బాబు. నేను అన్నం తీసుకొస్తాను. మంచి చేపల కూరంతి తినేసి వెళ్ళండి. ఏమండి, మీరు భోంచలేదా? కడుపు నిండిపోయింది. వచ్చింది తప్పైంది. హలో హలో అక్క, నేను రమేష్ మాట్లాడుతున్నాను. నేను చెప్పిన విషయం ఏమైంది? రే, నువ్వు తొందర పడకు, నేను ఈ రోజే సరిచేస్తాను. అక్క, ఒకే ఒక వారం కదా, ఎలాగైనా ట్రై చేయండి. అసలు ముందు నన్ను ఆ ఇంటికి వెళ్ళని. ఈ రోజు ఆయన బయటకు వెళ్తాడు, నువ్వు వెయిట్ చేయి. నువ్వెందుకు ఎంత అవసర పడుతున్నావు చెప్పు. అక్కకి అంతా తెలుసు. నేను చెప్పేటప్పుడు నువ్వు ఆ గ్రౌండ్కి వచ్చి నిలబడితే చాలు, నేను తీసుకొచ్చి ఇస్తాను, సరేనా? ఒక్క వారమే కదా. ఎంత చెప్పినా నీకు అర్థం కాదా? చెప్పేది వింటే చాలు. ఈ రోజైనా ఈయన వెళ్తే బాగుంటుంది. హలో అమ్మాయి, ఇదిగో నీ పెద్దనైనా ఫోన్ చేశాడో, వాళ్ళ కొడుకి పెళ్ళంట. నువ్వు వస్తున్నావు కదా నీ పెళ్ళికి. వాళ్ళందరూ వచ్చి ఉన్నారు, వాళ్ళ పెళ్ళికి మనం వెళ్ళాలి. ఆ రోజు సెలవు పెట్టాలి. ఇది ఇప్పుడు చెప్పేది, వాళ్ళు పిలిచినప్పుడే నేను చెప్పాలి. నాకు ఇది మంత్ ఎండ్ టార్గెట్ అచీవ్ చేయాలి. ఏమైనా సరే నువ్వు వచ్చే కావాలి, నీకు అర్థమైందా? సరే నేను పిలుస్తాను. కట్ చేయి. ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఓ పెట్టేశావా? షో ఇదొక ఫోను. హలో హలో సరే మేరీ. ఓ ఏంటి సార్? సావింటికి వెళ్ళాలి, బయలుదేరుతున్నాను. తర్వాత కొడుకు పైనున్నాడు, జాగ్రత్తగా చూసుకో. డోర్ తెరిచి పెట్టి ఎక్కడికి వెళ్ళను. నేను ఎక్కడికి వెళ్ళను సార్. దొంగలు ఉన్న ఏరియా. నేనే పెద్ద దొంగ, నా దగ్గరనేనా? ఎవరది ఈ టైంలో? ఏంట్రా రమేష్, ఏమైందికా? ఇప్పుడే ఆయన బయటకు వెళ్ళాడు, నువ్వు ఫోన్ పెట్టు. అక్క, ఒక్క వారమే కదా, మీరు మర్చిపోతారని గుర్తు చేస్తున్నాను. ఆ అబ్బాయి ఇప్పుడు వస్తాడు, నువ్వు కొద్దిగా నిదానంగా ఉండు. నేను పిలుస్తాను నిన్ను. ఆ అబ్బాయి వస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. నువ్వు పెట్టు, నేను ఫోన్ చేస్తాను. వచ్చేసావా? నీళ్ళు కావాలా? ఏంటి చిన్న ఇది? వదలు చిన్న, చెప్తే విను. వదలు చిన్న. అయ్యో, వదలంటాను కదా చిన్న. వదలు చెప్పేది విను చిన్న. వదలు. ఇక్కడ చూడు, దేవుడు కోపడతాడు. నీకు నీళ్లు కావాలా? రా, నేను నీళ్ళు ఇస్తాను. రా రా రా, అక్కడ వెళ్ళి కూర్చుందాం. నీళ్ళు ఇస్తాను రా. ఇలా చేస్తే దేవుడికి ఇష్టం ఉండదు. ఇక్కడ కూర్చో, నేను నీకు టీ తీసుకొస్తా, సరేనా?